వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సింపుల్ టాక్స్. ఈరోజు వీడియో ఏంటంటే మేము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఉదయం బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకున్నాము, మధ్యాహ్నం లంచ్కి ఏం చేసుకున్నాము అన్నది ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను, పదండి. ముందుగా ఈ సబ్జా గింజలు, చియా సీడ్స్ని ఒక గంట సేపు వాటర్లో నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసుకొని ఇప్పుడు గంట తర్వాత తాగేస్తున్నాము. మార్నింగ్ లెగ్గానే ఒక్కొక్క గ్లాస్ నార్మల్ వాటర్ తాగేస్తాము మేము రోజు కూడాను. తర్వాత నేను రొటీన్లో భాగంగా ఈ చియా సీడ్స్ని కూడా ఇలాగ ఒక గంట సేపు నానబెట్టేసుకొని తర్వాత తాగేస్తాము. ఇది అయిన తర్వాత అప్పుడు ఓట్స్ తింటాం రెగ్యులర్గాని. రోజు అయితే ఓట్సే తినేస్తాము, మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు ఓట్స్ని స్కిప్ చేసి ఏదైనా ఆమ్లెట్ కానీ, వెరైటీగా ఉప్మా ఎగ్ కానీ అలాగే ఏదో ఒకటి చేసుకుంటాము. ఈ 2 గ్లాసుల నీళ్ళకి నేను 4 స్పూన్లు చియా సీడ్స్ వేసుకున్నాను. వేసుకొని 1 గంట నానిన తర్వాత మనకి ఈ మాత్రం అవుతాయి. ఈరోజు సండే కదా, అందుగురించి కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పేసి ఓట్స్ని స్కిప్ చేసాము. ఓట్స్ని స్కిప్ చేసి మేము ఎగ్ వెజిటేబుల్స్ తోటి ఆమ్లెట్ చేసేసుకుంటున్నాము. ఈ ఆమ్లెట్ కోసం నేను కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటో, 1 పచ్చిమిరపకాయ, క్యాప్సికమ్, 2 గుడ్లు తీసుకుంటున్నాను. ఇవన్నీ కూడా వేసుకొని మనం హెల్తీగా వెజిటేబుల్ ఆమ్లెట్ తయారు చేసుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్లో ఫుల్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా సన్నంగా తరిగేసుకుంటాను. పచ్చిమిరపకాయలు అయితే బాగా సన్నంగా తరుక్కుంటాను. ఇక ఇది చూపిస్తున్నది ఎగ్లోని వైట్, ఎల్లో సెపరేట్ చేస్తుంది. ఇది ఎలా ఉపయోగిస్తానో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. నేను ఈ వెజిటేబుల్స్తో పాటు ఉప్పు, కారం, పసుపు కూడా తీసుకుంటున్నాను ఆమ్లెట్లోకి. నేను ఆమ్లెట్ వేసుకోవడం స్టార్ట్ చేసే ముందు నేను ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నాను. ఈ టిప్ ఏంటంటే క్యాండిల్స్ గురించి, క్యాండిల్ హోల్డర్ గురించి. ఈ క్యాండిల్స్ ఎందుకు నేను వెలిగించుకుంటాను అనేది కూడా చెప్తాను. దానికంటే ముందుగా నేను ఇవి ఎక్కడ కొనుక్కున్నాను, మనకి ఎంత రేట్ ఉంటుంది, ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. మేము ఇక్కడ యుఎస్లో అయితే మాత్రం ఇవి ఐక్యాలో కానీ వాల్మార్ట్లో కానీ తీసుకుంటాను. ఎందుకంటే మనకి ఐక్యాలోని వాల్మార్ట్లోని రీజనబుల్ రేట్ ఉంటుంది. మనకు ఒక్క ప్యాకెట్ లోని 100 క్యాండిల్స్ వచ్చేస్తాయి. కొన్ని షాప్స్లో చూసాను ఏంటంటే దీనికంటే తక్కువ క్వాంటిటీ ఉంటుంది, రేటు దీనికంటే ఎక్కువ రేటు ఉంటుంది. నాకు మధ్యలో కొన్ని రోజులు ఐక్యాలోనూ వాల్మార్ట్లోని స్టాక్ లేక దొరకకపోతే నేను ఇంకొక షాప్లో తీసుకున్నాను. అవి మనకి 50 క్యాండిల్స్ వచ్చినాయి, దీనికంటే ఎక్కువ రేటు కూడా పడింది, నాకు ఆల్మోస్ట్ డబల్ రేట్ పడింది. ఇంకా ఎప్పుడు కొనలేదు, మోస్ట్లీ ఇక్కడే దొరికిన అప్పుడు కొంచెం ఎక్కువ క్యాండిల్స్ తెచ్చేసుకొని ఉంచేసుకుంటాను ఇంట్లోని. అలాగే మనకి ఏంటంటే ఇందులో 100 క్యాండిల్స్ వచ్చేస్తున్నాయి, ఒక్కొక్క క్యాండిల్ 4 గంటలు వెలుగుతుంది. ఖచ్చితంగా 4 గంటలు అయితే వెలుగుతుంది, నేను అబ్జర్వ్ చేశాను నేను వెలిగించుకున్న తర్వాత. ఇవి చాలామంది చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు ఈ రోజుల్లోని. ఎస్పెషల్లీ దీపావళి టైంలో అయితే మాత్రం మొత్తం ఇల్లంతా దీపాలు పెట్టుకుంటాం కదా, అటువంటి టైంలో చాలామంది క్యాండిల్స్ని యూజ్ చేస్తున్నారు పూజలకి. మిగతా టైంలోని నేను ఎందుకు ఉపయోగించుకుంటానన్నది కూడా చెప్తాను. మనం 1 ప్యాకెట్ కొని తెచ్చుకున్నామంటే రోజుకు 1 చొప్పున వెలిగించుకున్నా మనకి 100 రోజులు అయితే ఈజీగా వచ్చేస్తాయి. నేనంటే ఒక్కొక్కసారి 2-3 కూడా యూజ్ చేసేస్తాను రోజుకి. ఇక ఈ క్యాండిల్ హోల్డర్ చూస్తే మనకి కింద బేస్ ఇలాగ ఉన్నది కదా, ఇలాగ ఉండడం వల్ల ఏంటంటే మనకి క్యాండిల్ వెలిగించిన తర్వాత వేడి వస్తుంది కదా, ఆ వేడి మనకి కింద వరకు రాకుండా కాపాడుతుంది. ఎందుకంటే మనం దీన్ని గ్రానైట్ మీద కానీ ఇలాగ టేబుల్ మీద కానీ అలా పెట్టుకుంటాం కదా, ఆ వేడి వచ్చిందంటే గ్రానైట్ పాడవుతుంది, టేబుల్ పాడవుతుంది కదా. ఇది మనకి ఏంటంటే అలా రాకుండా కిందన మళ్ళీ వేరేగా బేసు, ప్లేటు అలాంటివి ఏం పెట్టకుండా బాగుంది నాకు యూజ్ చేసుకోవడానికి అయితే. ఇప్పుడు మార్కెట్లో అయితే మాత్రం చాలా డెకరేటివ్గా చాలా మంచి మంచి వచ్చేస్తున్నాయి క్యాండిల్ హోల్డర్స్ కూడాను. అవన్నీ కూడా మనం ఏంటంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే ఏదో పార్టీకి డెకరేటివ్గా ఉంటుందనో వెలిగించుకోవడానికి ఉపయోగపడతాయి, కానీ రోజు వాడే టైంలో మాత్రం మనకి ఇటువంటివే ఉపయోగకరంగా ఉంటాయి.
ఈ క్యాండిల్ హోల్డర్ కూడా నేను ఐక్యాలోనే తీసుకున్నాను. మనకి తక్కువ రేటే పడుతుంది, చాలా కాలం వచ్చేస్తుంది, తొందరగా విరిగిపోవడం అలా కూడా ఉండదు, చాలా స్ట్రాంగ్ దలసరిగా ఉన్నది. అందువల్ల పిల్లలు అది ఎవరైనా ఉన్నా కూడా మనకి గబుకుమని పడేసినా తొందరగా అయితే విరిగిపోదు. పైగా మనకి క్యాండిల్ హోల్డర్ కూడా ఏంటంటే ఈ క్యాండిల్కి సరిగ్గా దానికి హోల్డ్ అయ్యే విధంగా డిజైన్ చేశారు. మనం ఈ క్యాండిల్ని అలాగ లోపల పెట్టామంటే కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. కరెక్ట్గా దీని హైటు దీని విడుతులోనే పెట్టడం వల్ల ఏంటంటే గబుక్కుమని అటు ఇటు మూవ్ చేసినా కూడా పడిపోకుండా ఉంటుంది. చాలా సింపుల్గా వెలిగించేసుకోవచ్చు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ హోల్డర్లో పెట్టుకొని మనం ఎలా ఉపయోగించుకోవడానికి ఈజీగా ఉందో కూడా నేను ఈ హోల్డర్తో పాటు క్యాండిల్ని చూపిస్తున్నాను. ఇలా ఊపినా కూడా మనకు పడిపోదు అంత తొందరగానే. అదే మనం ప్లేట్ కానీ ఏదన్నా యూజ్ చేసామంటే గబుక్కుమని ఏ పిల్లలన్నా లాగేసినా మన చెయ్యి తగిలినా గబుక్కుమని పడిపోద్ది. ఇది మనకు అలా తొందరగా పడిపోవడానికి కూడా ఉండదు, చాలా స్ట్రాంగ్. క్యాండిల్స్ కూడా చాలా వెరైటీస్ దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లోని. పెద్ద సైజు క్యాండిల్స్ కూడా ఉంటాయి నా దగ్గర. ఈ పెద్ద సైజు క్యాండిల్స్ కూడా మనకి డెకరేటివ్గా చాలా బాగుంటాయి. కాకపోతే నేను రెగ్యులర్గా ఈ చిన్న క్యాండిల్స్ని ఎందుకు వాడతానంటే మనం వెలిగించిన తర్వాత ఇంక దీని గురించి మర్చిపోవచ్చు. అదే పెద్ద క్యాండిల్స్ వెలిగించుకున్నామంటే అది మనం వదిలేసామంటే అది మొత్తం అంతా కరిగిపోయే వరకు వెలిగిపోతూనే ఉంటుంది. మర్చిపోదాం కదా ఒక్కొక్కసారి వెలిగించిన తర్వాత మళ్ళీ అది ఆపాలి అని. ఇవి అయితే ఇంక మనకు ఆ టెన్షన్ ఉండదని చెప్పేసి నేను ఎక్కువగా ఇవే ప్రిఫర్ చేస్తాను. నా ప్రతి వీడియోలో కూడా గమనించే ఉంటారు, నేను ప్రతిసారి ఒక క్యాండిల్ని వెలిగించి ఉంచుతాను ఇలాగా. ఎందుకు అంటే మనం ఇలా వంట చేసే ముందు ఒక క్యాండిల్ని వెలిగించుకొని వంట పూర్తయ్యే వరకు మనకు అలాగ వెలుగుతున్నట్టుగా ఉంచుకుంటే మనకి వంటల నుంచి వచ్చే వాసనలు ఇవన్నీ ఘాటుగా వస్తాయి కదా, అవన్నీ కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది, వాసనలు తొందరగా పోయేలాగా ఈ క్యాండిల్ చేస్తుంది. అందుగురించే నేను ఖచ్చితంగా ఏ వంట చేసినా ఫస్ట్ క్యాండిల్ వెలిగించుకొని అప్పుడు వంట స్టార్ట్ చేస్తాను. పైగా మాకు ఇక్కడ ఏంటంటే ఇల్లు అంతా క్లోజ్డ్గా ఉంటుంది కదా, ఏమీ ఓపెన్ ఉండవు అంత ఎక్కువ. అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి టిప్స్ పాటించకపోతే మాత్రం ఇల్లంతా మన వంటలకి మసాలా వాసనలు ఘాటైన వాసనలన్నీ పట్టేస్తాయి. ఇంకొకసారి వాసనలు పట్టినాయి అంటే ఇక్కడ అంత తొందరగా పోవు, ఎందుకంటే ఇల్లంతా క్లోజ్డ్గా ఉండడం ఒకటి. నెక్స్ట్ ఏంటంటే కార్పెట్స్ కదా మాకు, అందువల్ల కార్పెట్ అంతా కూడా పట్టేస్తుంది వాసన. వాసన పట్టేసిందంటే మనం బయటికి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చి ఓపెన్ చేయగానే డోరు ముందు అయ్యే ఘాటుగా వస్తాయి వాసనలు. అలాగే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ముందు ఆ వాసనలు చూసి భయపడతారు. అందుకు ఇలాంటి టిప్స్ మాత్రం కొంచెం పాటించాలి మనం ఇక్కడ. మేము ఇలాగా వీక్లీ 1 or 2 ఇలా వేరే బ్రేక్ఫాస్ట్లు చేసుకుంటాము, లేదంటే రోజు అయితే మాత్రం ఖచ్చితంగా ఓట్సే తీసుకుంటాము. ఒక్కొక్కసారి ఇలాగ ఏమన్నా స్పెషల్స్ చేసుకున్నా కానీ మొదట ఓట్స్ మాత్రం తినేస్తాము నేను మా హస్బెండును. తర్వాత కావాలంటే కొంచెం లేట్గా సెలవు ఈరోజు పర్వాలేదు లేట్గా లంచ్ అది చేయొచ్చు అనుకుంటే మధ్యలో మళ్ళీ బ్రేక్ఫాస్ట్ ఇలాగ ఏదన్నా తీసుకుంటాము, మధ్యాహ్నం లంచ్కిను బ్రేక్ఫాస్ట్కి మధ్యలోని. లేదు అంటే కనుక ఓట్స్ తినేసి మధ్యాహ్నం తొందరగా ఎర్లీ లంచ్ చేసేస్తాము, ఎర్లీగా లంచ్ చేసి మళ్ళీ ఎర్లీగా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము. అలాగే ఈ పిక్కలు ఇవన్నీ మాత్రం తీసేస్తాను, ఈ టమాటాలోని ఆమ్లెట్లో కూడా పిక్కలు వేయను, అడుగున వచ్చేస్తాయి కదా అవన్నీ తీసి పడేస్తాను. మిగిలిన పిక్కలు ముందు కొన్ని తీసేయడానికి ట్రై చేస్తాను, ఒకవేళ ఇంకా లోపల 1-2 ఉన్నా కూడా ఇలా పక్కకు పెట్టేస్తాను. పిక్కలు అయితే మాత్రం అస్సలు వాడను టమాటాలో. అవి మాకు ఓట్స్ కూడా ఒక 15 సంవత్సరాలు బట్టి అలవాటు అయిపోయింది మాకు. అందువల్ల మాకు బోర్ కూడా అనిపించదు ఓట్స్ తినడానికి. ఎందుకో అలాగ అలవాటు అయిపోయిన మూలాన్ని మన నాలుక ఎలాగ అలవాటు అయితే అలాగ అలవాటు పడిపోద్దని అంటారు కదా, అలాగ మాకు ఓట్స్కి అలవాటు పడిపోయింది. అందుగురించి ఏమీ బోర్ అనిపించదు. చాలామంది అడుగుతారు రోజు ఓట్స్ ఎలా తింటున్నారో మేము తినలేకపోతున్నాము అని. ఏమో మాకైతే మాత్రం అలవాటు అయిపోయింది, బాగానే అనిపిస్తుంది కూడా, టేస్ట్ ఏమి ఉండదు. కాకపోతే ఇంక మాకు అలాగ అలవాటు అయిపోయిన మూలాన్ని బోర్ అనిపించదు, విసుగు అనిపించదు. ఖచ్చితంగా ఓట్స్ మాత్రం తీసుకుంటాం రెగ్యులర్గాని.
ఏదైనా మనం అలవాటు చేసుకుంటే అలాగ సిస్టమ్ అలవాటు అయి పడిపోద్ది అని అంటారు కదా, అలాగ మనం ఏదైనా కూడా డైట్ అయినా ఏదైనా కూడా మనం అలవాటు చేసుకుంటే మొదట కొంచెం అటు ఇటుగా అనిపించినా తర్వాత మన బాడీ అలవాటు పడిపోద్దని అనుకుంటాను నేను. అందు గురించి మాకు ఇంక రెగ్యులర్ డైట్స్లో ఇలాగ అలవాటు అయిపోయిన మూలాన్ని మాకు ఏది ఇబ్బంది అనిపించదు, ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ ఏదో హెల్తీగా చేయడానికే ట్రై చేస్తాను మోస్ట్లీ రెగ్యులర్ డైట్లో. ఎందుకంటే మనకి చిన్న వయసులో ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎలా తినేసినా కూడా ప్రాబ్లం ఉండదు, ఎక్కువగా ఎక్సర్సైజులు చేస్తాము, ఎక్కువగా పనులు కూడా చేస్తాము కాబట్టి తొందరగా అరిగిపోతాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఇలాగ వయసులు పెరిగేటప్పుడు ఏమవుతుందంటే మనకి కూడా అంత ఎక్కువ వర్క్లై కూడా చెయ్యం కదా, ఏదో ఈ నొప్పి ఆ నొప్పి అనుకొని ఉంటాము రెస్ట్లలోని. అందు గురించి ఏంటంటే మనకి కూడా డైట్ ఎక్కువగా తీసేసుకొని అలాగ కూర్చొని రెస్ట్ తీసుకుంటూ ఉంటే ఇంకా మనకి ఫ్యాట్ పెరిగిపోద్ది, తర్వాత లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి మనిషి జీవితంలోని. కాకపోతే మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి మనం వయసుతో పాటు కొంచెం కొంచెంగా డైట్ ప్లాన్స్ అన్నీ మార్చుకుంటూ వెళ్తూ ఉంటే మనకి కూడా బాగుంటుందని నా అభిప్రాయము. ఇలా సన్నగా తరుక్కున్న వెజిటేబుల్స్లో నేను ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి వెజిటేబుల్స్ అవి లేకుండా కూడా ఆమ్లెట్స్ వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి దేనితోటన్నా నంచుకొని తినడానికైనా దేనికన్నా అవసరం ఉన్నప్పుడు. అటువంటప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఎగ్ ప్యాన్ మీద వేసేటప్పుడు వాటర్ అది ఏమి యూజ్ చేయం కదా, ప్యాన్ మీద ఎగ్ వేసేసి ఉప్పు కారం చల్లేస్తాను మిరియాల పొడిని. అలా కాకుండా ఒక్కొక్కసారి మనకి ఏంటంటే ఎగ్ని ఇలా గిలక్ కొట్టి ఆమ్లెట్ వేస్తాం కదా, అటువంటప్పుడు మాత్రం నేను ముందుగా ఒక 4-5 డ్రాప్లు గిన్నెలోని వాటర్ వేసుకొని అందులో ఉప్పు కారం పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని అప్పుడు గుడ్ని బ్రేక్ చేసి వేస్తాను. అప్పుడు మనకేంటంటే ఎగ్ వేసిన తర్వాత ఉప్పు కారం పసుపు ఉండలు ఉండలు కట్టకుండా చక్కగా కలిసిపోతుంది. అలాగా ఆ టిప్పు యూజ్ చేసుకుంటే మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఎగ్ని ఈ సెపరేటర్లో వేసి చేస్తున్నాను. నేను కొంచెం ఎల్లో వేసుకుందాం అనుకుంటున్నాను మొత్తం తీయకుండాను, అందుకు కొంచెం ఇలా మనం ఎల్లో కొంచెం కావాలి అంటే కనుక కొంచెం ఇలాగ షేక్ చేస్తే మనకి ఎల్లో కూడా కొంచెం పడుతుంది. షేక్ చేయకుండా అలాగ ఉంచేస్తే కనుక మనకి ఎల్లో పైనే ఉండిపోద్ది, ఇంకా ఎల్లో పూర్తిగా పడేయచ్చు అప్పుడు. ఈ విధంగా కదపకుండా ఉంటే ఎల్లో అంతా ఇంకా కదలకుండా అలా ఉండిపోద్ది. ఇప్పుడు నేనంటే కొంచెం ఎల్లో తీసుకుంటున్నాను కాబట్టి కొంచెం కదుపుతున్నాను, చాలా బాగా అయితే పనిచేస్తుంది ఈ టూలు. ఇక్కడ మనకి అమెజాన్లోనే దొరుకుతుంది, అలాగే బెడ్ బాత్ బియాండ్ వాల్మార్ట్ వీటిల్లో కూడా దొరుకుతున్నాయి, యుఎస్లోనే ఇండియాలో కూడా దొరుకుతున్నాయి, amazon.inలో దొరుకుతుంది, ఇంకా కొన్ని షాప్స్లో కూడా చూసాను. ఇది ఇలాగ అన్నీ వేసేసుకున్న తర్వాత బాగా గిలక్ కొట్టుకొని అప్పుడు వేసుకుంటే చక్కగా ఆమ్లెట్ ఇలా పఫీగా వస్తుంది. మనకి వెజిటేబుల్స్ కూడా కొంచెం ఉడికి ఉడకనట్టుగా ఉంటుంది, క్యాప్సికము టమాటా కూడా మరీ ఎక్కువ వేగిపోయినా బాగోదు, కొంచెం నోటికి పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది, మరీ ఎక్కువ మెత్తగా అయిపోయినా కూడా అంత టేస్టీగా అనిపించదు నోటికి. అందుకు మనకి ఆ మాత్రం బాయిల్ అయితే సరిపోతాయి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడాను. అలాగే నేను ఆయిల్స్ కూడా కార్న్ ఆయిల్ ఇంకోటి ఆలివ్ ఆయిల్ వాడతాను. ఇక్కడ నేను కొంచెం ఆలివ్ ఆయిల్ కూడా ముందుగానే వేసేసుకుంటున్నాను దీంట్లోని, ఇందులోనే ముందుగా వేసుకొని బాగా కలుపుకొని వేసుకుంటే ఆమ్లెట్ బాగుంటుంది టేస్ట్. సలాడ్స్లోకి ఇటువంటి వాటిలోకి మోస్ట్లీ నేను ఆలివ్ ఆయిల్ని వాడతాను. కుకింగ్లోకి కార్న్ ఆయిల్ వెజిటేబుల్ ఆయిల్ కనోలా ఆయిల్ అలాగే ఏది పడితే అది తెస్తూ ఉంటాను, చేంజ్ చేస్తూ ఉంటాను కుకింగ్లోకి. ఆలివ్ ఆయిల్ అయితే మాత్రం ఖచ్చితంగా వాడతాను ప్రతి రోజు కూడాను. ఇక ఆమ్లెట్ ప్యాన్ కూడా వేడైపోయిన తర్వాత ఇంక ఇది నేను ఆమ్లెట్ అంతా కూడా అలా మిక్స్ చేసింది వేసేసుకుంటున్నాను.
మీడియం ఫ్లేమ్ మీద వేయించుకుంటే మనకి అడుగుని మాడిపోకుండా ఉంటుంది. అలాగే మనం ఎక్కువ వెజిటేబుల్స్ వేసి చేస్తాం కాబట్టి మనకి ఆమ్లెట్ కూడా ఇరిగిపోకుండా పెర్ఫెక్ట్గా వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వస్తుంది, ఒక్కొక్కసారి విరిగిపోతూ ఉంటుంది. విరిగిపోయినా కూడా టేస్ట్ అయితే మాత్రం అలా ఉంటుంది, ఏమీ చేంజ్ అవ్వదు. ఫస్ట్ ఒకవైపు వేగి వరకే కొంచెం మనకి వస్తుందా లేదా అని వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ ఆమ్లెట్కి వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం అలానే. మనం రెండో వైపు ఫ్లిప్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయను, ఎందుకంటే మళ్ళీ వెజిటేబుల్స్ అన్నీ కూడా మాడిపోయినట్టు అయిపోయి మొత్తం న్యూట్రిషన్ అంతా పోతుందని చెప్పేసి మనం ఇలా తిరగవేసుకున్న తర్వాత వెంటనే కొంచెం గట్టి పడుతుంది అన్నప్పుడు ఇంక తీసేస్తాను. ఇక బ్రేక్ఫాస్ట్లోకి ఆమ్లెట్ రెడీ అయిపోయింది. ఆమ్లెట్లో ఆల్రెడీ వెజిటేబుల్స్ వేసి చేసాను కదా, ఇంకా అవసరం లేదు వెజిటేబుల్స్ అని అయితే అనుకోను. ఖచ్చితంగా ఆమ్లెట్తో పాటు కీరా ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకుంటాము, ఎందుకంటే మనకి ఇంకొక టిప్ కూడా ఉంది ఎందుకు కీరా తింటాము అన్నది. ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఎగ్ వల్ల కొంచెం గొంతులో కాలుతున్నట్టు, తేనుపులు రాకుండా కొంచెం ఇండైజెషన్ లాగా అలాగే ఇబ్బంది పెట్టేస్తుంది ఒక్కొక్కరికి. మనం కీరా ముక్కలు దీంతో పాటు తింటే మాత్రం మనకు ఆ ప్రాబ్లం నుంచి బయటపడిపోతాము. నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను కొన్ని రోజులు, అందుగురించే నేను ఖచ్చితంగా కీరా మాత్రం ఆమ్లెట్ తోటి తీసుకుంటున్నాను. అలా తీసుకుంటే మాత్రం నాకు చాలా బాగుంటుంది. నాకు ఇంకా గొంతులో కాలుతున్నట్టు కానీ, తేనుపు రావట్లేదు అని ఇబ్బంది పడడం కానీ అలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. అందుకే ఈ టిప్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలో ఎవరికన్నా కూడా అలా కనిపిస్తే మనం దాంతోపాటు కీరా మొక్కలు తింటే మాత్రం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. లంచ్లోకి మేము ఏం ప్రిపేర్ చేసుకున్నాము అన్నది నా నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను, ఎందుకంటే ఇక్కడ వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది అందుగురించి అని చెప్పేసి నేను ఇక్కడతోటి ఈ వీడియోని ఆపేస్తున్నాను. నా నెక్స్ట్ వీడియోలో లంచ్లో నేను ఏం ప్రిపేర్ చేసుకున్నాను ఏంటి అన్నది చూపించబోతున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ.